పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తుంది. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఎన్సీబీ విచారణలో 25 మంది పేర్లను వెల్లడించింది. ఇందులో నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా బయటకొచ్చింది. రకుల్తో పాటు పలువురు తెలుగు ఇండస్ట్రీకి చెందిన యాక్టర్లున్నారని తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్లో షూటింగ్లో ఉన్న రకుల్కు డ్రగ్స్ కేసులో తన పేరొచ్చిందనే సమాచారం అందింది. మీడియాలో వస్తున్న వార్తలతో కలత చెందిన ఆమె షూటింగ్ను ఆపేసి అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. షూటింగ్లో పాల్గొనేందుకు 3 రోజుల క్రితమే రకుల్ హైదరాబాద్కు వచ్చింది. రియా వెల్లడించిన యాక్టర్లందరికీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు. అనేక పరిణామాల్లో అధికార శివసేన పార్టీతో కంగనా రనౌత్ పోరాటం ముఖ్యమైనది. సాక్షాత్తు సీఎం ఉద్ధవ్ థాకరేతో డి అంటే డి అంటూ కంగనా చేస్తున్న వ్యాఖ్యలు వాతావరణాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. ఇప్పటికే కంగనా తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహాసర్కారు ముంబైలో ఆమె కార్యాలయాన్ని కూల్చివేసింది. ఇప్పుడు ఏకంగా ఆమెను డ్రగ్స్ కేసులో విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో అధ్యాయన్ సుమన్ నటుడు శేఖర్ సుమన్ తనీయుడు అనే నటుడు కంగనాపై డ్రగ్స్ ఆరోపణలు చేశాడు. కంగనా తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తనను మాదక ద్రవ్యాలు తీసుకోవాల్సిందిగా ప్రోత్సహించిందని ఆరోపించాడు. అసలే కంగనా అంటే మండిపడుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం అధ్యాయన్ సుమన్ వ్యాఖ్యల ఆధారంగా కంగనాను విచారించాలని భావిస్తోంది. ఆమెపై దర్యాప్తును ప్రారంభమైందని ముంబై పోలీసులు కూడా ప్రకటించారు.